రెవరెండ్ విపి ఐజాక్ గారు క్రైస్ట్ చాపల్ సంఘమునకు కాపరిగా ఉంటున్నారు వీరు పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవుని వాక్యమును అత్యశక్తితో రసగించేవారు. ఇప్పుడు మీరు శ్రేష్టముగా పలుకు రక్తము అను సందేశము వింటున్నారు. This morning I want to teach from the book of Hebrews chapter 12. పత్రిక 12వ అధ్యాయం నుండి మీకు బోధించాలని ఆశపడుతున్నాను. I'm going to speak on a sermon that I have titled The Blood That Speaks. శ్రేష్టముగా పలుకు రక్తము అనేటువంటి దాని గురించి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను అండ్ వీఆర్ గోయింగ్ టు రీడ్ ఫ్రమ్ వర్సెస్ 18 టు 24 18 నుండి 24 వచనాల వరకు మనం చదువుకుందాం స్పృశించి తెలుసుకొనదగినట్టియు మండుచున్నట్టియు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును భూరధ్వనికి మాటల ధ్వనికినీ మీరు వచ్చి ఉండలేదు ఒక జంతువైనను ఆ కొండను తాకినడలా రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బ్రతిమాలు కొని మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానను ఇప్పుడైతే సియోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు ఎరుషలేముకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు రక్తమున యొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్ఠముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు నౌ యు హర్డ్ అ పోషన్ ఆఫ్ స్క్రిప్చర్ ర్డ్ టు ఫ్రమ్ ద బుక్ ఆఫ్ హెబ్రూస్ చాప్టర్ 12 హెబ్రీల గ్రంథ పత్రిక 12వ అధ్యాయములో చదవబడినటువంటి లేఖన భాగముంటుంది విచ్ ఐ ऍम గోయింగ్ టు బి టీచింగ్ ఆన్ ఫ్రమ్ వెర్సెస్ 18 ఆన్ వర్క్స్ 18వ నుండి మీకు బోధించబోతూ ఉన్నాను వెన్ యు గో టు ద బుక్ ఆఫ్ హెబ్రూస్ చాప్టర్ 12 దిస్ చాప్టర్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ పోషన్ ఆఫ్ స్క్రిప్చర్ ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు ఎంతో శక్తివంతమైనటువంటి లేఖనముగా గా ఇది ఉంటుంది ద రీసన్ వై ఐ సే ఇట్స్ పవర్ఫుల్ పోర్షన్ ఆఫ్ స్క్రిప్చర్ ఇట్స్ బికాస్ దిస్ స్క్రిప్చర్ టీచర్స్ అబౌట్ హౌ వీ నీడ్ రన్ ఆ రేస్ ఇన్ క్రిస్టియన్ బిలీవర్ ఒక క్రైస్తవ విశ్వాసిగా మన జీవిత గమ్యమును మనం ఏ విధంగా పరిగెత్తాలనేటువంటి దానిని గురించి ఈ లేఖనం మాట్లాడుతుంది కాబట్టి ఇందులో నుండి మీకు కొన్ని విషయాలు బోధించాలని ఆశపడుతూ ఉన్నాను ఇన్ఫాక్ట్ స్టార్ట్స్ ఈ లేఖన భాగము క్రీస్తు మన యొక్క విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనటువంటి ఆయనను గురించి మాట్లాడుతూ ఉంది రేస్ దట్ వి మైట్ రన్ ఆర్ రేస్ ఆయన ఏ విధంగా తన యొక్క పందెమును పరిగెత్తాడో అదే రీతిలో మనము కూడా మన యొక్క పందెమును ఓపికతో పరిగెత్తవాలనేటువంటిది ఆయన యొద్ద నుండి నేర్చుకోవడానికై మనము ఈ యొక్క లేఖన భాగాన్ని చూస్తూ ఉన్నాం

ఈ యొక్క లేఖన భాగము సరైన విధానములో సరైన చోట రాశారనేటువంటి దాని గురించి మనం కలవరపడవలసిన లేదు ఎందుకంటే ఈ లేఖన భాగం రాసిన వారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాసినారు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ రాయాలని ఆశపడుతూ ఉన్నాడో అదే స్థలములో ఈ గ్రంథకర్త అదే పదములను ఉపయోగించి రాస్తూ ఉన్నాడు Therefore, for us this morning, this chapter, the 12th chapter of Hebrews, is powerful. Now, after Jesus is spoken of, we begin to see the writer emphasizing the father son relationship that exists between God and man through Jesus Christ. మాట్లాడిన తర్వాత తండ్రి అయిన దేవునికి మానవులకి తండ్రి కుమారున్ అనేటువంటి ఈ యొక్క సంబంధమును మనం చూడగలం యు బిగిన్ టు సీ హౌ దిస్ రీడ్ ఫ్రమ్ సిక్స్ 6 ఆన్వర్డ్స్ ఆర్ వర్స్ ఫైవ్ ఆన్వర్డ్స్ హౌ ద రైటర్ ఆఫ్ దిస్ బుక్ ఎంఫసైజెస్ ద ఫాదర్ సన్ రిలేషన్షిప్ దట్ వి హావ్ టుడే ఇన్ క్రైస్ట్ జీసస్ ఈ దినాన మనము క్రీస్తుయేసులో ఏసులో కనుగొనినట్టు తండ్రి కుమార అనేటువంటి సంబంధమును చూపడానికై ఈ గ్రంథకర్త ఆరో వచనము నుండి లేక ఐదో వచనము నుండి ఇక్కడ రాసి చూపిస్తూ ఉన్నాడు ఇఫెక్ట్ హీ టాక్స్ అబౌట్ దెట్ ఎస్కైన్స్మెంట్ దెట్ యువన్ ఐ అకాల్ టు బేర్ ఎస్ క్రిస్టియన్ బిలీవర్స్ దట్ ప్రొడ్యూసెస్ లాంగ్ టర్మ్ ఫ్రూట్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇన్ ఆ లైఫ్ మన జీవితములో ఎంతో కాలము నిలిచి ఉండేటువంటి ఫలాలను ఫలించడానికై మనము దేవుని యొక్క క్రమశిక్షణకు లోబడేటువంటి వారముగా ఉండడానికై పిలవబడ్డాం హి టాక్స్ అబౌట్ హౌ అవర్ లైఫ్స్ కెన్ బి ఫ్రూట్ఫుల్ యాస్ అ రిజల్ట్ ఆఫ్ చస్టైస్‌మెంట్ ఈ యొక్క క్రమశిక్షణ మూలముగా లేక శిక్షించుట మూలముగా మన జీవితాలు ఏ విధంగా ఫలించుచాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలం అండ్ స్లోలీ యు ఫైండ్ హి Building up a foundation for what he is going to teach a little later in this portion of scripture, which we are going to be dealing with this morning. That we may not be depressed, that we may not be dejected, that we shouldn't walk away with sorrow in our hearts when the Father chastises us.

ఆయన మీద మాత్రమే మనం కళ్ళు పెట్టాలని చెబుతున్నాడు ఎందుకు బికాస్ ఇఫ్ కీప్ యువర్ ఐస్ ఆన్ హిమ్స్ ఆఫ్ యూ లెటింగ్ సంథింగ్ ఎల్స్ ఎంటర్ యువర్ లైఫ్ విల్ నాట్ దే నీవు నీ యొక్క నేత్రములు ఆయన మీద పెట్టినట్లయితే మరి యొక్క దానిని నీవు అనుమతించవు ఆమెన్ యూ ఫోకస్ ఆన్ సంథింగ్ యు ఫైండ్ దూ లూజ్ ఫోకస్ ఆఫ్ అదర్ థింగ్స్ నీ ఒక దాని మీద గమనం చెల్లిస్తూ ఉన్నప్పుడు మరి ఒక దాని మీద నీకున్నటువంటి గమనమును కోల్పోతావు ఇన్ పీపుల్ ఆఫ్టర్ దట్ వీ కెన్ చూస్ టువర్ ఐస్ ఫిక్స్డ్ ఆన్ వన్ థింగ్ దేవుని స్వరూపము దేవుని పోలికలో పుట్టినటువంటి మనము ఒకే దాని మీద మన యొక్క కళ్ళు పెట్టేటువంటి రీతిలో మనము నిర్మించబడ్డాం దైవ గ్రంథము చెప్పినట్లుగా మన యొక్క నేత్రములు యేసు మీద పెట్టినప్పుడు ఇన్వర్సెస్ అండ్ సెవెంటీన్ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు వచనాల్లో చెప్పబడినట్లుగా వి సీ దట్ వి డోంట్ లెట్ సంథింగ్ ఎల్స్ వాట్ ఇస్ లెట్స్ రీడ్ ఇట్ యొక్క విషయాన్ని మనం అక్కడ చూడగలం The Bible says, follow peace with all men and holiness without which no man shall see the Lord. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు ప్లీజ్ అండర్స్టాండ్ వెన్ యూ కీప్ యూర్ ఐస్ ఆన్ జీసస్ అండ్ యూ ఫిక్స్ యువర్ ఫోకస్ ఆన్ హిమ్ నీవు ఏసు వైపు చూచుచు ఆయన మీద నీ కన్నులు పెట్టినట్లయితే What happens as a result of that is that you and I do the exact things that Jesus did. What did Jesus do? Is the question. Jesus had peace with God. Therefore, when he walked the face of this earth, he brought peace wherever he went. యేసు దేవునితో సమాధానం కలిగిన వాడు కాబట్టి ఈ భూమి మీద ఆయన ఎక్కడికైతే వెళ్తూ ఉన్నాడో ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో అక్కడ సమాధానమును తెచ్చేవాడుగా ఉన్నాడు ఆఫ్ గాడ్ ఉంటున్నాడు ఆయన వెళ్ళిన చోటల్లా కూడా దేవుని సమాధానమును తెచ్చాడు ఇన్ ఇన్ఫాక్ట్ మెసేజ్ ఆఫ్ ఆఫ్ ఇస్ ద మెసేజ్ క్రిస్మస్ సమాధానమును తెచ్చేటువంటి సందేశమే ఈ క్రిస్మస్ సందేశం ద ద క్వాలిటీ ఆఫ్ ఫీస్

ఈ విషయాన్ని గ్రహించడం చాలా ప్రాముఖ్యం మనము దేవుణ్ణి చూడాలి అని అంటే సమాధానం కలిగిన వారమై ఉండాలి నో లింగ్ ఇన్ పీస్ వర్కింగ్ ఇన్ అపార్ట్ ఫ్రమ్ ది అదర్ పీపుల్ సమాధానముతో జీవించడం సమాధానములో ఉండటం అనేటువంటిది ఇతర వ్యక్తుల కంటే క్రైస్తవుడు వ్యత్యాసం అని చూపించడానికి ఇన్ఫాక్ట్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ హోలీనెస్

ఎవని మీద నీ కన్నులు పెట్టి చూచుచున్నావో అతని మీద గమనము పెట్టి జీవించేటువంటిదే ఈ యొక్క పరిశుద్ధ జీవితం వై బికాస్ ఈస్ షార్ట్లీ టీచింగ్ ఇస్ అబౌట్ ఎయిట్ బెనిఫిట్స్ దట్ ఆర్ ఆ ఓన్లీ ప్రాక్టీస్ వట్ హీ స్టార్ట్ టు సే ఫ్రమ్ వర్స్ వన్ ఆన్వర్డ్స్ వర్డ్స్ ఇన్ దిస్ చాప్టర్ ట్వెల్వ్ ఈ పన్నెండో అధ్యాయములో ఒకటో వచనం నుండి మనం చూసినట్లయితే ఎనిమిది ప్రాముఖ్యమైనటువంటి లబ్ధిని కూర్చేటువంటి అంశాలను మనకు బోధించాలని చూస్తూ చూస్తున్నాడు క్రీస్తు యేస్ మనకు ఎనిమిది ముఖ్యమైనటువంటి లాభములుంటూ ఉన్నాయట అవి మనం క్రీస్తు యేసులో అనుభవించవచ్చును ఎయిట్ బెనిఫిట్స్ ద టేక్ ఎస్ ఫార్ మోర్ దన్ రంగ్ ఆఫ్ ద సీన్ ఇంటూ ద రంగ్ ఆఫ్ అన్ అన్సీన్ ఈ ఎనిమిది లాభములు కూడా చూచేటువంటి లోకము కంటే అదృశ్యమైనటువంటి లోకములో మనం చూడగలం ఇట్ వన్ థింగ్ టు గెట్ ఎమోషనల్ వెన్ యూ టాక్ అబౌట్ క్రైస్ కమింగ్ టు టేక్ మీ హోమ్ ఫార్ అవే మా ఇంటి నుండి దూరంగా తీసుకువెళ్ళడానికై క్రీస్తు వచ్చాడు అని ఉన్నప్పుడు అదొకటి ఇట్స్ థింగ్ టు నో దట్ ద హోమ్ హోమ్ ఫార్ అవే ఇస్ అ నో అబౌట్ ఇట్స్ నాట్ అన్ నోన్ హోమ్ దూరంగా ఉన్నటువంటి ఆ గృహము నీకు తెలియనటువంటి గృహము కాదు నువ్వు బాగా తెలుసుకున్నటువంటి గృహమై ఉంటుంది ఉంది బెనిఫిట్స్ బెనిఫిట్స్ మూవ్ బియాండ్

ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుతూ దానికోసము శ్రద్ధతో వెదికినను మనస్సు పొందన అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు అండర్లైన్ చేసుకోనండి చేదు అనేటువంటి దాన్ని మీరు అండర్లైన్ చేసుకోనండి నా ప్రయర్ టు బిటన్ ఎస్ కమింగ్ ఇన్ దింగ్ దట్ హీ టాక్స్ టు ఎస్ అబౌట్ దట్ ఓపెన్స్ ద డోర్ ఫర్ బిటన్ టు అటాక్ ఈ యొక్క చేదైనటువంటిది అనేటువంటిది మనం పొందడానికి ముందు ఈ చేదైనటువంటిది మన జీవితంలో రావడానికి మనం ఒక ద్వారాన్ని తెరుస్తూ ఉన్నామట వాట్ ఇస్ దట్ కాస్ట్ ఫర్ ద డోర్ టు బి ఓపెన్ ఫర్ బిటనెస్ టు టేక్ రూట్ ఇన్ ఆర్ లైఫ్స్ లెట్స్ రీడ్ ఇట్ ప్లీజ్ మన జీవితములో చేదైనటువంటి కార్యము జరగడానికి ఏమి ద్వారము తెరిచామనేటువంటిది మనం చూద్దాం ఈ వచ్చినాన్ని చదువుకుందాం మీలో ఎవడైనను కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు వై షుడ్ గాడ్ వార్న్ అస్ అబౌట్ సంథింగ్ రిమెంబర్ వెన్ యూ సీ అ వార్నింగ్ ఆన్ ద రోడ్ ద వార్నింగ్ ఈస్ గివెన్ అబౌట్ సంథింగ్ దోయింగ్ హ్యాపీ రోడ్డులో వెళ్తూ ఉన్నప్పుడు ఒక హెచ్చరిక అనేటువంటిది మనం చదువుతూ ఉన్నప్పుడు ఏదైనా జరగబోతుంది అనే దాన్ని గురించినటువంటి హెచ్చరిక అక్కడ రాసి ఉంటారు ఇస్ టు ఇఫ్ అన్ ట్రావెలింగ్ ఆన్ ద రోడ్ ద సంథింగ్ హీస్ గోయింగ్ టు ఫేస్ అ డౌన్ ద రోడ్ ఫోర్ విచ్ హీస్ గోట్ బి ప్రిపేర్ ప్రాపర్లీ టు హ్యాండిల్ నీవు రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు హెచ్చరిక అనేటువంటిది ఎక్కడైనా చదువుతూ ఉన్నప్పుడు రోడ్డుకు కొంత ముందుకు వెళ్లిన తర్వాత ఏదో ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త పడి ఇక్కడ నుండినే వెళ్ళుము అని చెబుతూ ఉన్నారు ఇఫ్ ఇట్స్ ద రోడ్ వెల్ దట్ సైన్ ఇస్ పాయింట్ ఇన్ దైరెన్ హీ విల్ హేక్ టు హ్యాండిల్ వాట్స్ అబౌట్ టు కమ్ రోడ్డు మీద ఏదైనా ఒక గుర్తు ఉంది అని అంటే ఆ గుర్తు మూలముగా ఏమి చేయవలెను ఎలా వెళ్ళవలన విషయాలు సూచిస్తూ ఉన్నది సైన్ టు సీ ద వార్నింగ్ అండ్ స్టిల్ గో ఎని అండ్ క్రాష్ నో రోడ్డు మీద ఎవరైనాను గుర్తులు వేస్తూ ఉన్నారు అంటే రోడ్డు మీద వెళ్లేటువంటి వారు ఆ గుర్తులను చూచి కూడా మళ్ళీ వెళ్ళి అదే ప్రమాదంలో చిక్కుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ గుర్తులు వేయరు ద మెన్ హు ప్లేస్ ద సిగ్నల్ ఇంటెండెడ్ టు వార్న్ ద ట్రావెలర్ బి కేర్ఫుల్ ఇన్ దిస్ రోడ్ దేర్ సంథింగ్ దట్ యు విల్ ఫేస్ ఎ లిటిల్ డౌన్ ద రోడ్ ఆ గుర్తులు వేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండుడి ఈ రోడ్డు మీద ఏదో ఒక ప్రమాదం జరగబోతుంది కాబట్టి ఇక్కడి నుండినే మీరు జాగ్రత్త వెళ్ళుడి అనే ఉద్దేశంతో అక్కడ గుర్తులేస్తున్నాడు టేక్ నోట్ ఆఫ్ ఇట్ ఆర్ ఎల్స్ సంథింగ్ విల్ హ్యాపెన్ జాగ్రత్తగా చూసుకోండి లేనట్లయితే ఏదో సంభవించబోతూ ఉంది అని చెబుతూ ఉన్నాడు అక్కడ దట్స్ వాట్ వి ఆర్ గోయింగ్ టు బి లుకింగ్ ఎట్ వాట్ ఇస్ దిస్ రైట్ వార్నింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఆఫ్ ఈ గ్రంథకర్త ప్రజలకు ఏమి హెచ్చరిక చేస్తున్నాడు ఇన్ దిస్ ప్లేస్ హి ఇస్ Of a slackness in attitude that lets bitterness enter into a man's life. They let open the door of their heart as a result of taking their eyes off the one whom they were asked to look at and run the race. ఎవరి వైపు అయితే చూస్తూ పందెము పరిగెత్తమని చెబుతూ ఉన్నాడో అతని వైపు చూడకుండా వారు అశ్రద్ధ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క చేదు వారి జీవితంలో ప్రవేశిస్తూ ఉంది అలా చేస్తూ ఉన్నప్పుడు చేద్ అనేటువంటిది ఆ మనిషి జీవితంలోనికి వస్తుంది ఆ చేదు వచ్చినప్పుడు ఆ మనిషి జీవితం అతన్ని అపవిత్రపరుస్తూ ఉంది Now, this is something very real because the writer is talking about diligence in verse 15. Please understand it's called a root of bitterness. You don't see roots outside the soil, roots lie beneath the soil.

ఎవ్రీంగ్ లుక్స్ గుడ్ బస్ ఈంగ్ పైకి చూడటానికి అంతా బాగానే ఉంటుంది కానీ లోపల ఆ చే అనేటువంటిది తినేసి 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 చివరికి అది నిన్ను నాశనం చేస్తుంది దిట్స్ ద డేంజర్ ఇదే ప్రమాదం రిమెంబర్ ఫ్రమ్ ద రూట్ బిగిన్స్ టు స్ప్రింగ్ అవుట్ థింగ్స్

మనము అపవిత్రపై అపవిత్రమైపోయి ఏ సేవ వంటి వారం అవుతామేమో చూచుకొనిడి అని చెబుతూ ఉన్నాడు ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ దట్స్ అ కనెక్షన్ ద వర్స్ డిన్ జస్ట్ స్టాప్ విత్ వర్స్ 15 వర్స్ 15 వర్స్ 16 అండ్ వర్స్ 17 ఆర్ కనెక్టెడ్ వర్సెస్ 15 16 17 వచనాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగిన ఉన్నాయి ప్లీజ్ అండర్స్టాండ్ వర్స్ 14 15 16 అండ్ 17 ఆర్ 3 వర్సెస్ కపుల్ టుగెదర్

ఆ ఆరాధన చాలా బాగుందని చెప్పుకొని ఇంటికి వెళ్ళి మన పనులు మనం చేసుకోవడానికి మనం ఇక్కడ కూడుకొనలేదు గాడ్ వాంట్స్ us to take his word and let the right things work in our life that when we go out into the marketplace what we learned in the holy place begins to manifest amen hallelujah మనము దేవుని యొక్క వాక్యమును సరైన రీతిలో తీసుకున్నట్లయితే పరిశుద్ధ స్థలములో నేర్చుకున్నటువంటి ఈ వాక్యము బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆ వాక్యమును మన అనుదిన జీవితములో చూపించేటువంటి వారముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు హలో రిమెంబర్ ద సేమ్ ట్రైన్ ఆఫ్ థాట్ ఈస్ బీంగ్ కంటిన్యూడ్ దేవుని యొక్క శిక్షణ అనేటువంటి అదే ఆలోచన ఇక్కడ కొనసాగించబడుతూ ఉంది ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇస్ టాకింగ్ అబౌట్ అన్ కాల్ ఈసా పదిహేను పదహారు పదిహేడు వచనాల్లో ఏ సేవను గురించి మాట్లాడుతూ ఉంది What did Esau do? Is the question. In the book of Genesis, you will read of how this young man came in hungry one day and he saw his younger brother cooking a meal. He took one look at his younger brother. And this younger brother, he must have been a Tom Sawyer in his own day, must have made the thing look real tasty.

బర్త్ రైట్ తన తమ్ముని చూసి నాకు తినటానికి ఆహారం ఇవ్వు అని అడిగినప్పుడు తన తమ్ముడు అంటూ ఉన్నాడు నిశ్చయంగా నీకు ఆహారం ఇస్తాను కానీ నీకున్నటువంటి నాకు అమ్మితే నేను నీకు ఆహారం పెడతాను అంటున్నాడు సో పవర్ఫుల్ దట్ యున్ ఇమాజిన్ ఇట్ ఇన్ ద నేచురల్ అది ఎంతో శక్తివంతమైనటువంటిది ప్రకృతి పరంగా అది సాధారణంగా కనిపించవచ్చును

అతని యొక్క కన్నులు యహోవా దేవుని మీద లేదు కాబట్టి అతనికి జ్యేష్టత్వం గురించి తెలియక అతడు తన సహోదరుడుతున్నటువంటి ఆ యొక్క వంటకంలో నుండి ఇవ్వమని అడుగుతున్నాడు దిస్ ఈస్ వాట్ హిడ్ ఇన్ నో ఈ విషయం అతనికి తెలియదు వై బికాస్ ఈ నెవర్ ఫోకస్డ్ ఆన్ జహోవా గాడ్ ఎందుకు అనగా అతడు యహోవా దేవుని మీద తన యొక్క నేత్రములు పెట్టలేదు అదచ్ వై వి టీచింగ్ అబౌట్ దిస్ ది స్మాల్ అందుకని ఉదయ మనం వాటిని గురించి చూస్తూ ఉన్నాం యు హ్యావ్ బర్త్ రైట్ ద బెనిఫిట్స్ ఆర్ యోర్స్ ఇన్ క్రైస్ట్ ఆమెన్ బట్ డోంట్ ప్లే విత్ ఇట్ క్రీస్తులో నీకు ఎన్నో ఆధిక్యతలు ఉంటూ ఉన్నాయి కాబట్టి వాటితో ఆడుకోవద్దు నీకంటూ ఒక జన్మ హక్కు ఉంది క్రీస్తు యేసులో నీకు సకల ఆశీర్వాదములు అందులో ఉంటూ ఉన్నాయి ద బైబిల్ సేస్ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఇస్ నాట్ సమ్ పాస్ట్ సేస్ ద బైబిల్ సేస్ దైవ గ్రంథం ఈ విధంగా సలివిస్తుంది ఏదో ఒక పాస్టర్ చెప్పిన మాటలు కాదు ఇవి ద మ్యాన్ లోస్ ద బ్లెస్సింగ్ దట్ హీ స్పోక్ అవుట్ ఆఫ్ దిస్ మౌత్ విత్ డిస్ డే హి డిస్డేింగ్ ద బ్లెస్సింగ్ యేశావు తన జ్యేష్ఠత్వమును అమ్మివేసి తన నోటి నుండే అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడాడు హి కస్ ద బ్లస్సింగ్ ఈ ఇన్ ఓఫ్ ద బ్లెస్సింగ్ అతనికి ఆశీర్వాదం వద్దు అని అంటూ ఉన్నాడు ఆశీర్వాదాన్ని అతడు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆ ఆశీర్వాదములు అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాయి దాని తర్వాత ఆశీర్వాదాల కొరకు కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు పదిహేడు వచనాన్ని చూద్దాం

గుడ్ హ్యాస్ ప్లేస్ ది సైన్స్ ఆన్ ద రోడ్ ఆఫ్ అ లైఫ్ దట్ మీ మే సి ఎన్ గెత్ ది ప్లస్ అలూయ మన జీవితములో ఆ యొక్క మార్గములో దేవుడు కొన్ని గుర్తులు ఉంచాడు వాటిని చూచి మనం జాగ్రత్తగా ఉండి ఆశీర్వాదములు పొందవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం అలెలూయా దిస్ ఓనింగ్ ఈస్ ఫోక్ యూ అండ్ టు మీ ఈక్వల్లీ ఈ యొక్క హెచ్చరిక నీకు నాకు సమానముగా మాట్లాడబడుతుంది డోట్ లెటర్ రూట్ ఆఫ్ బిట్ అండ్ ఎస్ ఎంటర్ యువర్ లైఫ్ వై బికాస్ వేని డస్ట్ ఇట్ల మేక్ యూ డిస్డైన్ ద థింగ్స్ దెన్ ఆర్ హోలీ చేదైనటువంటి వేరు నీ జీవితంలో ప్రవేశం ఎందుకంటే అది నీ జీవితంలోకి వచ్చినట్లయితే నీలో ఉన్నటువంటి పవిత్రతను అపవిత్ర పరిచేద వంటిదిగా ఉంటుంది యుల్ స్టార్ట్ లివింగ్ ఫర్ ద డే రాదర్ దన్ ఫర్ ఇ నిత్యత్వం కొరకు జీవించడానికి బదులు రోజు కొరకు జీవిస్తూ ఉంటాం యు విల్ నెవర్ లివ్ ఫర్ ద ఫ్యూచర్ యు విల్ నెవర్ లివ్ ఫర్ ఇటర్నిటీ నీవు భవిష్యత్తు కొరకు జీవించవు నిత్యత్వము కొరకు జీవించవు ఆల్ దట్ యు విల్ లివ్ ఫర్ ఇస్ ఫర్ ద నౌ నీవు జీవించేదంతా కూడా ఇప్పటికి జరిగితే చాలే అనుకుంటూ ఉంటాం అండ్ దట్స్ వై ఇట్స్ బ్యాడ్ ఫర్ us అందుకనే ఇది మనకు చెడ్డదై ఉంది నాట్ టు టేక్ అ నోట్ ఆఫ్ వాట్ ద రైటర్ ఇస్ టాకింగ్ అబౌట్ The root of bitterness produces this kind of a tree. Then in verse 18, now the writer wants to contrast the blessedness that God has given the Christian believer already. So he starts off in verse 18 with something powerful. Because from 18 onwards,

nor unto blackness and darkness and tempest and the sound of a trumpet and the voice of words which voice they that heard entreated that the word should not be spoken to them any more now what is this writer trying to convey to the readers of this letter ఈ గ్రంథకర్త ఈ పత్రికను చదివే వారు ఏ విషయాన్ని గ్రహించాలనే ఉద్దేశంతో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు

పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో మోషే దేవుని ప్రజలకు ఒకటి రాయాలని అనుకుంటున్నాడు సీనాయి కొండ అనేటువంటిది ఎక్కడైతే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడో దానిని సూచిస్తూ ఉన్నది You'll read about it in exodus 19 verses 9 to 24. And exodus 20 verses 19 to 21. What happened in Mount Sinai was when, was that when God gave the old covenant, he used certain visible signs

పటిష్టం లేక గట్టితనం లేక కఠినత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు ద హార్ష్నెస్ ఆఫ్ ది ఓల్డ్ కవనెంట్ వాజ్ సీన్ ఇన్ గాడ్ ఎంప్లాయింగ్ నేచురల్ థింగ్స్ పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ విషయాలను దేవుడు ప్రకృతి పరమైన రీతిలో చూచినట్లుగా చేయటం ద్వారా పాత నిబంధనకు ఉన్నటువంటి ఆ యొక్క పటిష్టతను అక్కడ చూపబడుతుంది బట్ ద బ్లెస్ ఆఫ్ ద న్యూ కవనెంట్

పాత నిబంధనలో ఆయన అనేక విషయాలను చెప్తూ ఉన్నాడు ఆయన ఏమి చెప్పాడు అనేటువంటి దాన్ని చూద్దాం ద ద సేస్ నెంబర్ వన్ దే దట్ డోంట్ మౌంటెన్ ఆర్ బి కిల్ మొదటిది ఈ యొక్క పర్వతం మీరు ముట్టకండి ముట్టినట్లయితే చనిపోతారు అనేటువంటి ఆజ్ఞ ఒకటి ద హోల్ మౌంటెన్ ఫైర్ ఆ యొక్క కొండంతయు కూడా అగ్ని చేత కాల్చబడుతూ ఉంది దెన్ బ్లాక్నెస్ వస్ ఎంప్లాయిడ్ కారు మేఘం అనేటువంటిది అక్కడ ఉంచబడుతూ ఉంది డార్క్నెస్ టెంపెస్ట్ ద సౌండ్ ఆఫ్ అ ట్రంపెట్ ద వాయిస్ ఆఫ్ వర్డ్స్ గాఢాంతకారము తుఫాను భూరధ్వని మాటల ధ్వనికి వచ్చి ఉండలేదు అంటున్నాడు ద ఎవ్రీ వన్ ఆఫ్ దిస్ థింగ్స్

వారి వాటిని వినగలరు అవి తెలుసుకోగలిగినవిగా ఉంటూ ఉన్నాయి దట్ మీన్స్ సో మచ్ ఆఫ్ ది ఓల్డ్ కవనెంట్ వాస్ కాట్ అప్ ఇన్ ద థింగ్స్ దట్ కుడ్ బి సీన్ అండ్ నోన్ ఇన్ ద నేచురల్ పాత నిబంధనలో ఉన్నటువంటి అంశములన్నీ కూడా చూడగలిగినవి వినగలిగినవి ప్రకృతి సంబంధముగా అర్థం చేసుకోగలిగినవి ఉంటూ ఉన్నాయి దట్స్ వాట్ వి ఆర్ గోయింగ్ టు బీ సీన్ వై ఆర్ డేస్ ఆర్ సుపీరియర్ డేస్ హల్లెలూయా మనకు అంతకంటే శ్రేష్టమైనటువంటి దినములు ఉంటూ ఉన్నాయి హలెలుయా ప్లస్ డేస్ గుడ్ డేస్ వై ఇస్ టుడే గుడ్ డే బికాస్ వీఆర్ ఎంజాయింగ్ ద బెస్ట్ దట్ హెవెన్ కెన్ అఫోర్డ్ హలెలుయా శ్రేష్టమైనటువంటి దినములు ఆశీర్వదింపబడినటువంటి దినములు మన ముందు ఉన్నాయి ద బెస్ట్ దట్ హెవెన్ కెన్ అఫోర్డ్ పరలోకములో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములై ఉన్నాయి

the heavenly Jerusalem, and to an innumerable company of angels, to the general assembly and church of the firstborn, which are written in heaven, and to God, the judge of all, and to the spirits of just men made perfect, and to Jesus, the mediator of a new covenant, and to the blood of sprinkling, that speaketh better things than that of Abel. Jeevamugala <laughs> devuni patta namunakunu, anaga paralokappu yerushalemukunu, వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోక మందుండు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నద్ధకును హేబేలు కంటే మరీ శ్రేష్ఠముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు rather you come to mount zion Miru sinai konda rale raledu gaani zionu konda daggariki vachi naru. is this a plain words well if you want just write it down mount sinai exists today and so does mount zion in the natural zion sinai konda ane atinadi ee అదే రీతిలో సియోను కొండ అనేటువంటిది ఉన్నది అని నమ్ముతూ ఉన్నాం దేర్ వెరీ రియల్ ప్లేసెస్ ఇన్ ద నేచురల్ అది ప్రకృతి పరముగా నిజముగా ఉన్నటువంటి కొండలు ఇన్ ఫ్యాక్ట్ మౌంట్ జాయన్ ఇస్ అ మౌంటెన్ ఇన్ జెరూసలేం సీనాయి కొండ అనేటువంటిది ఎరుషలేములో ఉంటూ ఉంది ఇట్ వాస్ క్యాప్చర్డ్ ఫ్రమ్ ద జెబు సైట్స్ బై కింగ్ డేవిడ్ ఇన్ సెకండ్ శామ్యుల్ చాప్టర్ ఫైవ్ వర్సెస్ సిక్స్ టు నైన్ ఇది జెబుసీలను పట్టుకొని వారిని ఓడించి వారి దగ్గర నుండి తీసుకున్నటువంటి భూమిగా ఉంటూ ఉంది రెండవ సమయలు గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో మనం దాన్ని చూడగలం డేవిడ్ మేడ్ ఇట్ ఇస్ క్యాపిటల్ ఇన్ ద నేచరల్ దావీదు ప్రకృతి పరమైన దాంట్లో ఈ యొక్క సియో సీనాయి కొండ అనేటువంటి దానిని ఒక ముఖ్య పట్టణముగా చేస్తూ ఉన్నాడు నా ఇస్ దిస్ వాట్

He now has come to the place where God resides. Nice. Hallelujah. Please get this right this morning. My living in Zion does not happen after my death. నేను సియోనులో జీవించడం అనేటువంటిది నా మరణం తర్వాత జరిగేటువంటిది కాదు మై లివింగ్ ఇన్ మౌంట్ సైన్ హ్యాపీన్స్ వైల్ ఐ ఔర్ హియర్ ఆన్ ది ఎర్త్ నేను ఈ భూమి మీద జీవిస్తూ ఉన్న కాలమలో నేను సియోను కొండ మీద ఉంటున్నాను ఐ హవ్ కమ్ టు ద ప్లేస్ హవేర్ ద లివింగ్ గాడ్ లివ్స్ అండ్ అబైడ్స్ సజీవుడైనటువంటి దేవుడు జీవించి ఆ దేవుడు నాలో ఉండే రీతిలో నేను ఉంటున్నాను

హెవెన్లీ జెరూసలేం రెండవదిగా పరలోకపు ఎరుసలేం అనేటువంటి ఆశీర్వాదం ప్లీజ్ రైట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ ప్లీజ్ అండ్ వీల్ జస్ట్ రీడ్ ఇట్ లైక్ ఇట్ ఇస్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అనేటువంటిది రాసుకుంటూ ఉండండి నవ్ వాట్ ఇస్ హెవెన్లీ జెరూసలేం టాకింగ్ అబౌట్ ఈ పరలోకపు ఎరుసలేము దేనిని గురించి మాట్లాడుతూ ఉంది అనుకుంటూ ఉన్నాం హెవెన్లీ జెరూసలేం ఈస్ అ రెఫరెన్స్ టు ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ పరలోకపు ఎరుసలేము అనేటువంటిది క్రీస్తు యొక్క వధువును గురించి మాట్లాడుతుంది ప్లీజ్ లిసన్ వెరీ కేర్ఫులీ ద ప్రైడ్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ రెఫర్ టు ఇన్ ద బైబుల్ యాస్ ద హెవెన్లీ జెరూసలేం ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకటన గ్రంథములో క్రీస్తు యొక్క వధు అనేటువంటిది పరలోకపు ఎరుసలేమును చూపించేటువంటిది అయి ఉంటుంది బట్ హూ డ్వెల్స్ ఇన్ హెవెన్ ఇన్ ద హెవెన్లీ జెరూసలేం

నాలో ఉన్నదనేటువంటి మనస్సాక్షితో జీవిస్తూ ఉన్నాను ఐ డోంట్ లివ్ విత్ ఎ రాంగ్ యాటిట్యూడ్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో తప్పుడు వైఖరి చేత జీవించను గాని ఐ లివ్ ఆల్వేస్ నోయింగ్ దట్ ఐ యామ్ కాల్డ్ ఫర్ హెవెన్లీ థింగ్స్ నేను పరలోక విషయాల కొరకై పిలువబడ్డాననేటువంటి మనస్సాక్షి కలిగిన వాడనగా జీవిస్తాను నంబర్ 3 మూడవది ద ఇన్యూమరబుల్ కంపెనీ ఆఫ్ ఏంజెల్స్ వేవేల కొలది దేవదూతల యోద్దకు ఇన్యూమరబుల్ కంపెనీ ఆఫ్ ఏంజెల్స్ ఈస్ టాకింగ్ అబౌట్ అ ఫెస్టల్ గ్యాదరింగ్ వేవేల కొలది దేవదూతల యోద్దకు అని అంటే లెక్కలేనటువంటి రీతిలో గుంపు కూడి ఉంటామట దట్ మీజ్ ద సో మెచ్ ఆఫ్ జాయ్ అమంగ్ ఏంజెల్స్ వెన్ దే సీ ద చర్చ్ దేవదూతలు సంఘమును చూచినప్పుడు వారిలో పట్టలేనటువంటి ఆనందం అనేటువంటిది ఉంటుంది వై

ద వర్డ్ మీన్స్ అసెంబ్లీ అనేటువంటి గ్రీకు పదము ఆ యొక్క పదము యొక్క అర్థం ఏంటి అంటే ఆనందముతో కూడినటువంటి గుంపు అని అర్థం ఇస్తుంది సో ఏంజెల్స్ ఆర్ హ్యాపీ దే సీ ద దేవదూతలు సంఘమును చూచినప్పుడు సంతోషముతో ఉంటారు యు ఇన్ యువర్ ఏంజెల్ but then just not standing with a long face he's happy Amen. hallelujah నీవు దేవదూత తోటి వచ్చావు అయితే ఆ దేవదూత నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు తను దుఃఖ ముఖం అలా ఉండడు గాని నువ్వు సంతోషంగా ఉంటే దేవదూత సంతోషిస్తూ ఉన్నాడు సో యు కెన్ బి హ్యాపీ స్మైల్ కూడా ఉండవచ్చు నవ్వుతూ ఉండవచ్చు హల్లెలూయా యు డోంట్

నేమ్ విల్ బీ దే ఆ యొక్క స్థలంలోనికి వచ్చిన తర్వాత నా పేరు నువ్వు వెతకాల్సిన పని లేదు నీ పేరు ఉండి ఉంటుంది ఇఫ్ ఇట్స్ నాట్ నాట్ దేర్ దెన్ సంథింగ్ ఎల్స్ ప్రయర్ కమింగ్ అండ్ నేమ్ అది లేదు అని అంటే ఏదో జరుగుతూ ఉంది నువ్వు రావడానికి ముందే అక్కడ నీ పేరు రాయబడి ఉండలేదు బికాస్ యాజ్ వైల్ యుర్ గోన్ అగైన్ ఆన్ దిస్ ఎర్త్ యువర్ నేమ్ ఆల్రెడీ ఇన్ హెవెన్ ఒక క్రైస్తవ విశ్వాసిగా నీవు ఈ భూమి మీద యేసును అంగీకరించిన తిరిగి జన్మించిన దినమునే నీ యొక్క పేరు పరలోకంలో రాయబడింగ్ అండర్ ద బ్లడ్ కంటిన్యూ మన రక్తము క్రింద ఉంటే మనకు ఆ విధమైనటువంటి ఉంటూ ఉన్నాయి ఐ

అక్కడ లేదు అని అంటే నువ్వు ఇంకా తిరిగి జన్మించలేదని అర్థం ఆమెన్ ఆమెన్ నంబర్ ఫైవ్ టు గాడ్ ద జడ్జ్ ఆఫ్ ఆల్ ఐదవది అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు హూ విల్ జడ్జ్ ఆల్ గాడ్ విల్ జడ్జ్ ఆల్ అందరికి న్యాయాధిపతి ఎవరు దేవుడే న్యాయాధిపతి నోబడీ కెన్ ఎస్కేప్ ఎవరు తప్పించుకోలేరు దట్ మీన్స్ ఐ కెన్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ బిలీవింగ్

విన్నవించుకున్నటువంటి విన్నపము ప్రకృతి పరంగా వచ్చేటువంటి జవాబు కాదు పరలోక సంబంధమైనటువంటిది అని తెలుసుకుంటున్నాం ఒక క్రైస్తవ విశ్వాసికి ఆకాశం హద్దు కాదు గాని కృపా వరం అనేటువంటిదే హద్దు అయి ఉంది వరల్డ్ ఇస్ ద స్కైస్ థె లిమిట్ దట్ అస్ ఫార్ ఎస్ దై కెన్ గో మనం చూస్తున్నటువంటి యొక్క ఆకాశమే హద్దు అని అనుకుంటాం ఇన్ఫాక్ట్ దట్స్ అస్ ఫార్స్ దై కెన్ సీ అంతవరకే వాళ్ళు చూడగలరు నాట్ ఫర్ ద క్రిస్టియన్ బిలీ క్రైస్తవ విశ్వాసి కాదది ద వెరీ త్రోన్ ఆఫ్ గ్రేస్ ఆ లిమిట్ హలేలూయ కృప సింహాసనము మనకు హద్దు హలేలూయా మై కోట్ ఆఫ్ పీల్స్ నాట్ ఇన్ ద నేచురల్ హలో నేను విన్నవించుకున్నటువంటి విన్నపము ప్రకృతి సంబంధమైనటువంటిది మాత్రమే కాదు ఐ డోంట్ జస్ట్ లివ్ బై యు నో ఫీలింగ్ ఇన్ ద నేచురల్ నో ఐ గో బిఫోర్ గాడ్ ద జడ్జ్ ఆఫ్ ఆల్ నేనేదో ప్రకృతి సంబంధమైన దానికి విన్నవించుకొని ఊరుకున్నాను గాని అందరికి న్యాయాధిపతి అయినటువంటి దేవుని యొద్ద నా విన్నపములు చెల్లిస్తూ ఉన్నాను అండ్ హి జడ్జెస్ రైచెస్లీ ఆయన నీతిని బట్టి న్యాయం తీరుస్తాడు నంబర్ 6 ఆరోది టు ద స్పిరిట్స్ ఆఫ్ జస్ట్ మెన్ మేడ్ పర్ఫెక్ట్

నేను ఇంకనూ దానిని పొందలేదు నేను ఇంకనూ ఆ స్థలములోనికి రాలేదు అని ఉన్నాడు బట్ దిస్ రైటర్ ఆఫ్ ద బుక్ ఆఫ్ హీబ్రూస్ ఇస్ సేయింగ్ దట్ మెచ్యూరిటీ నీడ్ నాట్ బి ఎ ప్రాబ్లమ్ ఫర్ ద చర్చ్ వై బికాస్ పర్ఫెక్ట్ మెచ్యూరిటీ ఇస్ ఇన్ క్రైస్ట్ జీసస్ పౌలు ఈ యొక్క గ్రంథ హెబ్రి గ్రంథకర్త ఏమంటున్నాడంటే పరిపక్వత అనేటువంటిది సంగమునకు అంత సంపూర్ణముగా కాదు గాని పరిపూర్ణమైనటువంటి పరిపక్వత పరలోకమందు క్రీస్తుతో కూడా మనకు ఉన్నది అని అంటున్నాడు అండ్ వెన్ యూ కమ్ టు క్రైస్ట్ యు ఆర్ మెచ్యూరింగ్ ఎవ్రీ డే ఇన్ టు హిస్ మెచ్యూరిటీ హల్లెలూయా క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు అనుదినము ఆయన యొక్క పరిపక్వతను బట్టి మనం పరిపక్వత పొందుతూ ఉంటాం హల్లెలూయా హౌ డు ఐ మెచ్యూర్ ఇన్ ద ఫుల్ రివలేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏ విధంగా పరిపక్వతను పొందుతాను యేసు క్రీస్తును గురించినటువంటి పూర్తి ప్రత్యక్షతను బట్టి నేను పరిపక్వత పొందుతాను దిస్ ద ట్రీ బాదర్ అబౌట్ గ్రోత్

ఆ చెట్టు చివరి వరకు పెరుగుతూ ఉంటుంది ఇట్ ఇస్ క్రిస్టియన్ బిలీవర్స్ క్రైస్తవ యొక్క జీవితం ఆ విధంగా ఉంటుంది పరిపక్వత అనేటువంటిది మనకి ఇక మీద సమస్యగా ఉండదు కానీ ఆత్మీయంగా మనము ఏదైతే అవసరమో దానికి విధేయత చూపించడమే పరిపక్వత

బాధపడినా పడకపోయినప్పటికీ ఆ సమయంలో నీవు వృద్ధి చెందుతావు అనెస్ ఆఫ్ కోర్స్ సంథింగ్ ఎల్సెస్ ఎట్ లేకపోతే ఇంకో ఏదో పని చేస్తూ ఉంది ద సేమ్ వే ఇన్ ద క్రిస్టియన్ బిలీవర్స్ లైఫ్ ద క్రిస్టియన్ బిలీవర్ గ్రోస్ अकॉर्डिंग టు द నేచర్ దట్స్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ హి అదే రీతిలో క్రైస్తవ విశ్వాసిలో కూడా తనలో ఉన్నటువంటి స్వభావమును బట్టి అతడు వృద్ధి చెందుతూ ఉన్నాడు

ఐ డోంట్ నీడ్ సెయింట్ జేమ్స్ ఐ డోంట్ నీడ్ సెయింట్ జాన్ ఐ డోంట్ నీడ్ సెయింట్ ఐసక్ ఐ డోంట్ నీడ్ సెయింట్ పాల్ నాకు సెయింట్ జేమ్స్ అవసరం లేదు సెయింట్ పాల్ అవసరం లేదు సెయింట్ ఐసక్ అవసరం లేదు ఎవరు అవసరం లేదు ఆల్ దట్ ఐ నీడ్ టు డూ ఇస్ టు అండర్స్టాండ్ దట్ ఇఫ్ ఐ గెట్ టు జీసస్ ఐ గెట్ ఎవ్రీథింగ్ నేను తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే యేసును నేను పొందుకున్నట్లయితే సమస్తమును పొందుకుంటూ ఉన్నానని

When 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 you get to him, he'll heal you. you you. you get get you. You get to 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 Him, 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 He'll He'll heal baptize He comes back for the church, నీవు ఆయనను పొందుకున్నట్లయితే ఆయన ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన నిన్ను ఒక దినాన వచ్చి తనతో పాటు నిన్ను తీసుకుని వెళ్తాడు ఎత్త బడుట అనేటువంటి దాని గురించి ఇదే చెప్తూ ఉంది ఇట్ ద మోస్ట్ వే పాసిబుల్ ఆయన నిన్ను తనతో పాటు అలాగా కొనిపోబడుతూ ఉన్నావు ద ద ఆఫ్ ఆఫ్ వర్డ్ ఈ పుల్ అవుట్ దిస్ ఎత్తబడుట అనే మాటకు అర్థం ఈ లోకం నుండి బలవంతముగా తీసుకొనుట ఆయన వచ్చి కూర్చొని మనం కొద్దిసేపు మాట్లాడుకుందామా అని అన్నాడు ఇప్పటి మొదలు కొన్ని మూడు సెకండ్లలో నేను నిన్ను తీసుకుని వెళ్తాను అని అట్లా ఇట్లా మాట్లాడాడు ఆయన ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఈ లోకంలో నుండి తన సంఘం ఎత్తుకొని వెళ్తూ ఉన్నాడు బికాస్

ఇట్స్ గోయింగ్ టు బి ఎనీ డిఫరెంట్ క్రీస్తు తన సంఘము కొరకు వచ్చినప్పుడు అది వ్యత్యాసముగా ఉండదు హి నోస్ హిస్ ఓన్ హి విల్ గ్రాబ్ దెం వెన్ హి కమ్స్ హల్లెలూయా ఆయనకు తనవారు తెలుసు కాబట్టి వారందరిని ఆయన ఎత్తుకొని వెళ్తూ ఉన్నాడు ఆయన ఎవరిని వదలడు హల్లెలూయా అండ్ ఐ యామ్ లివింగ్ ఫర్ దట్ డే ఆమేన్ హ్యాపెన్స్ ఇన్ మై లైఫ్ టైం ప్రైస్ గాడ్ ఫర్ దట్ నేను ఆ దినం కొరకు వేచి ఉంటున్నాను అది నేను బ్రతుకుండగా జరిగితే దేవునికి స్తోత్రం ఫైనలీ చివరిగా టు ద బ్లడ్ స్ప్రింక్లింగ్ దట్ దట్ స్పీక్ బెటర్ థింగ్స్ దెన్ ఆఫ్ మరి పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు ద బ్లడ్ దీక్స్ దిస్ వాట్ సైడ్ రక్తము మాట్లాడును అనే దాని గురించి మాట్లాడబోతు ఉన్నానని చెప్పాను డోంట్ యువర్ డౌంట్ ఇప్పుడే ముఖ్యమైన ప్రసంగం స్టార్ట్ చేస్తాడా ఏంటి అనేటువంటిది దాని గురించి మీరు చింతపడకండి ఫాలో కేర్ఫుల్లీ ఎవ్రీథింగ్ టాకింగ్ అబౌట్ కమ్స్ టు ఇన్ దిస్ వన్ నేను మీతో మాట్లాడిన ప్రతిదీ కూడా ఈ చివరి మాటలో ఇమిడి దిస్ బ్లడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ కాంట్రాస్టెడ్ With another blood, the blood of a man called Abel. Now, in Genesis chapter 4, you will read about how the two sons of Adam and Eve did something. They went out into a field where the elder brother Cain rose up and slew or killed or murdered his younger brother Abel. Why? Because of jealousy.

నాలుగో అధ్యాయం అండ్ వర్సెస్ 8 9 అండ్ 10 ప్లీజ్ ఎనిమిది తొమ్మిది పది వర్షాలు చూద్దాం నౌ ఇఫ్ యు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ వెరీ క్లియర్లీ యు విల్ గో బ్యాక్ రియల్ స్మైలింగ్ దిస్ మార్నింగ్ ఈ సత్యమును గురించి నువ్వు సరిగా అర్థం చేసుకున్నట్లయితే ముఖం మీద నవ్వు తోటి నువ్వు ఇంటికి కయ్యిను తన తమ్ముడైన హేబెల్ తో మాట్లాడాను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యిను అడుగగా అతడు ఎరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది ద మూమెంట్ కెయిన్ కిల్డ్ ఏబుల్ సంథింగ్ హ్యాపెన్ దీన్ డిన్ సీన్ దాచు కయ్యను హేబేలును చంపిన మరుక్షణమే కయ్యనుకు తెలియనటువంటిది ఒకటి ఈ ప్రకృతిలో జరుగుతూ ఉంది వాట్ కెయిన్ సోన్ దాచురల్ వాస్ అ డెడ్ బాడీ ఆఫ్ హిస్ బ్రదర్

ఆత్మీయ లోకములో ఒక కార్యం జరుగుతూ ఉంది ఫర్ ద ఫస్ట్ టైం దట్ వాస్ క్రయింగ్ అవుట్ నాట్ స్పీకింగ్ మొట్టమొదటిసారిగా రక్తము మొరపెడుతూ ఉంది మాట్లాడటం లేదు మొరపెడుతూ ఉంది బ్లడ్ స్టార్టెడ్ అవుట్ ఫర్ పగ తీర్చుకొని నిమిత్తమై ఈ యొక్క రక్తము మొరపెడుతూ ఉంది As a result ఆఫ్ విచ్

Verse 11. Now immediately what is happening? And now art thou cursed from the earth, which hath opened her mouth to receive thy brother's blood from thy hand. When thou tillest the ground, it shall not henceforth yield unto thee her strength. A fugitive and a vagabond shall thou be in the earth. పదవచనమునుండి అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని యొక్క రక్తము నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు వినబడుచున్నది కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు నేలను సిద్ధపడుచునప్పుడు అది తన సారమును ఇక మీదట ఇయ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశరి అయ్యుందు జాగ్రత్తగా వినండి ద వాకింగ్ ఇన్ ఫెలోషిప్ the root of bitterness that uncleanness that brought about murder now has started manifesting as curse రక్తం ఎప్పుడైతే మొరపెడుచు ఉన్నదో దేవునితో సావాసం కలిగి ఉండడానికి బదులుగా అపవిత్రమైనటువంటి కల్మషమతో కూడినదిగాంటూ ఉంది దట్స్ వై ద ఫైనల్ బెనిఫిట్ ఇస్ టైడ్ అప్ విత్ బ్లడ్ చివరి ప్రయోజనం అనేటువంటిది రక్తముతో కలపబడు దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది మనకు మనముగా శపించబడిన వారము అని రక్తము దగ్గరకు వచ్చినప్పుడు ద రైటర్ ఆఫ్ బుక్ సేస్ ఇట్ డస్ నాట్ క్రై ఇట్ స్పీక్స్ హెబ్రీ గ్రంథకర్త అంటూ ఉన్నాడు ఆ రక్తము మొరపెట్టలేదు కానీ మాట్లాడుతూ ఉంది

ఉన్నావు అని చెప్పలేడు ఎందుకు అని అంటే నువ్వు ఇప్పుడు క్రీస్తులో ఉన్నావు కాబట్టి పరిశుద్ధునిగా జీవించగలవు కాల్ మీ ద ద ఆఫ్ వాస్ షెడ్ ప్రియమైన వాని యొక్క రక్తము చిందింపబడింది కాబట్టి నన్ను కూడా ప్రియమైన వాడు అని పిలుస్తూ ఉన్నావు దిస్ హిస్ ట్రస్ట్ ఇన్ మై బ్లడ్ ఇతడు నా రక్తములో విశ్వాసం ఉంచాడు ఐ సే విశ్వాసముంచాడు ఇప్పుడు చెబుతూ ఉన్నాను అతడు నాకు చెందినవాడు దట్స్ వాట్ దిస్ బ్లడ్ స్పీక్స్ అబౌట్ ఈ రక్తము దాని గురించి మాట్లాడుతూ ఉంది ఇట్ ఈకింగ్లీ ఆఫ్ థింగ్స్ ఇదేదో పగ తీర్చుకునేట కొరకు మొరపెట్టడం లేదు కానీ శ్రేష్టమైనటువంటి మేలుల విషయమై మాట్లాడేటువంటి రక్తముగా ఉంటూ ఉంది థింగ్స్ ఐ కెన్ ఎంజాయ్ ఎవ్రీ డే ఇన్ లైఫ్ నీవు నేను కూడా అనుదిన క్రైస్తవ జీవితంలో సంతోషం పదగినటువంటి అంశాలను గురించి మాట్లాడుతుంది నా టాక్ట్ బ్యాట్ థింగ్స్ చెడు విషయాలను గూర్చి కాదు టాక్ అబౌట్ గుడ్ థింగ్స్ మంచి విషయాలను గూర్చి ఇట్స్ టాకింగ్ అబౌట్ నాట్ వెంజన్స్ ఫగివ్నెస్ హీలింగ్ డెలివరెన్స్ ఓవర్ కమ్మింగ్ పగ తీర్చుకోమని పలకడం లేదు కానీ స్వస్థత కావాలని విడుదల కావాలని దయ కావాలని పలుకుతూ ఉంది యూ యూ నీట్ దిస్ బ్లడ్ గ్యారంటీస్ శాపము క్రింద ఉన్నప్పుడు ఏదైతే నువ్వు కాదని చెబుతూ ఉందో ఈ రక్తములో విశ్వాసం ఉంచినప్పుడు అవన్నీ కూడా మనవి అని చెబుతూ ఉంది బికాస్ కీపర్ ఆఫ్ దిస్ బ్లడ్ ఆల్సో ద సేమ్ కీపర్ వేస్ అదే కాపరి ఇప్పుడొచ్చి అడుగుతూ ఉన్నాడు నీ సహోదరుడు ఎక్కడా అని హూ వాజ్ జెలస్ అండ్ జెలస్ టు ఫైట్ ఫర్ ఏబర్ బికాస్ హిస్ ఆఫరింగ్ వాస్ వాస్ అక్సెప్టెడ్ హేబెలు యొక్క అర్పణ అంగీకరించబడినది కయీను యొక్క అర్పణ తృణీకరించబడినది కాబట్టి ఈ అసూయతోటి తోటి కయీను హేబెలును చంపుతూ ఉన్నాడు ద సేమ్ కీపర్ టుడే ఫైట్స్ ఫర్ జీసస్

దయ్యము కూర్చొని నీకు అది ఇది చెప్పి వాడు చెప్పే మాటలు అన్నీ కూడా వినవద్దు గాడ్స్ ఫర్ గాట్ ఇన్ యూ గాడ్ ఇస్ లెఫ్ట్ యు గాడ్ ఇస్ ఇన్ లీవ్ ఎనీబడి హూ కమ్స్ అండర్ ద బ్లడ్ ప్రొటెక్షన్ దయ్యము ఒక్కొక్కసారి అబద్ధం ఆడుతుందంట దేవుని అనాథగా వదిలేశాడు ఒంటరిగా వదిలేశాడు అని కానీ దేవుడు ఎవరిని అనాథలుగా వదలలేదు ఒంటరిగాను వదలలేదు ఇఫ్ దేర్ ఇస్ ఎ కండిషన్ ఇన్ అ మ్యాన్స్ లైఫ్ వెర్ రియలీ అపియర్స్ దట్ ఎవరైనా వచ్చి దేవుడు నిన్ను వదిలిపెట్టాడు దేవుడు నిన్ను అనాథగా వదిలాడు అంటే ఆ మాటలు నమ్మి నీవు ఒంటరిగా వదిలిపెట్టబడ్డాను అని అనుకోవద్దు అలా ఉన్నావు అని అంటే అది దేవుని తప్పు కాదు కానీ ఆ మనిషిని యొక్క తప్పు తప్పై ఉంటుంది Please listen very, very carefully. Because if you have things things that are happening కేర్ఫుల్ feel that సంహౌ దట్ feel లుకింగ్ so అన్సమౌంటబుల్ you don't know what's happening అనుదినము కూడా కొన్ని జరగకూడనటువంటి కార్యములు అనవసరమైనటువంటి కొన్ని పనులు జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఉన్నప్పుడు లిసన్ keeper హూ కీప్స్ దిస్ బ్లడ్ కంటిన్యూలీ బై డే అండ్ బై నైట్

తంబురా బూరలు ఇవన్నీ కూడా అవసరం లేదు ఆల్ దట్ యు నీడ్ టు నో ఇస్ గాడ్ కీప్స్ దిస్ బ్లడ్ ఎప్పుడు దేవుడు తన యొక్క రక్తమును కాపాడుతూ ఉన్నాడు అనేటువంటిది నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి అండ్ వెన్ యూ కమ్ అండర్ దట్ బ్లడ్ ప్రొటెక్షన్ ఎవ్రీ బెనిఫిట్ ఇన్ ద బైబుల్ బికమ్స్ యోర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఇన్ ఫ్యాక్ట్ డోంట్ డై విదౌట్ గెటింగ్ ఎవ్రీథింగ్ ఈ కాపుదల కిందికి వచ్చినట్లయితే సమస్తమును దేవుడు నీకు సమకూర్చేవాడై ఉంటూ ఉన్నాడు

లెట్ ద స్పిరిట్ ఆఫ్ ఫ్రమ్ ఈ ఉదయకాల సమయమున హెబ్రీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో దేవుడు చూపించినంతియాలిటీ ఏదో ఒక పుస్తకంలో ఉన్న పేజీలు మాత్రమే కాదు గాని విల్ బికమ్ లివింగ్ రియాలిటీ దట్ ఎంజాయింగ్ నాట్ ఫర్ అల్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం లైక్ వి టిట్ వెన్ వి వర్ ఆన్ ఇట్స్ కోయింగ్ టు బీ ఫర్ ఇటర్నిటీ హలే లూయా ఇదేదో ఈ భూమి మీద ఉన్నప్పుడు తాత్కాలికమైన రీతిలో బ్రతికేమే ఆ విధంగా కాదు కానీ నిత్య నిత్యము ఉండేటువంటిదిగా ఉంటుంది హలేలూయా దట్ కీపర్ ఆఫ్ బ్లడ్ ఇస్ యువర్ గాడ్ మై ఫ్రెండ్ హలే లూయ యార్ రక్తమును కాపాడేవాడే నీ దేవుడై ఉంటూ ఉన్నాడు హలే లూయా ఫస్ట్ రైస్ గారి ప్రసంగము ఇంతటితో ముఖించబడినది పాస్ట్రైజ్ గారి ప్రసంగాల వివరం కొరకు లేదా పదహారు పేజీలో ది ఫుల్ఫీత్ అన్న ఉచిత మాసపత్రిక కొరకు సంప్రదించండి సున్నా నాలుగు నాలుగు రెండు మూడు ఏడు నాలుగు సున్నా ఒకటి ఎనిమిది ఏడు లేదా మాకు రాయండి ఎల్షెడాయ్ క్రిస్టియన్ ఫౌండేషన్ పోస్ట్ బాక్స్ నంబర్ రెండు ఐదు ఒకటి సున్నా చెన్నై ఆరు సున్నా 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 రెండు తొమ్మిది తమిళనాడు ఇండియా